సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మటలో ఇటీవల షార్ట్ సర్క్యూట్తో ఉప్పూరి గుర్సే దగ్ధమైన బాధిత కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్రావు మీడియాతో మాట్లాడుతూ దొమ్మట గ్రామానికి చెందిన ఈదన్న గారి స్వామి కుటుంబం నివసించే పూరి గుర్సకు షార్ట్ సర్క్యూట్ కాగా ఆస్తి నష్టం జరిగిందని, కుటుంబం మాత్రం కరెంటు కాటు నుంచి బయటపడడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ సంబంధిత రెవెన్యూ అధికారులకు తక్షణ సహాయంగా 50 కేజీల బియ్యాన్ని చేయాలని తెలిపారు. దొమ్మట బీజేపీ నాయకులు కుటుంబానికి నెలకే సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తారని, ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తామని భరోసా వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాల మీదకి ముప్పు కలుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కిషన్, జిల్లా అధికార ప్రతినిధి యాదగిరి, జిల్లా నాయకులు నరసింహులు, ప్రసాదరావు, రంజిత్ గౌడ్ స్వామిలతో పాటు తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అర్ధాంతరంగా రోడ్డు మీద పడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అయితే కొన్ని చట్టపరంగా అక్కడ కొన్ని ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. ఇంటికి కరెంటు మీటర్ కావాలని డబ్బులు కట్టినప్పటికీ కూడా ఆ ఇంటికి కరెంటు మీటర్ రాలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సంబంధిత ఏఈ గారికి వచ్చి ప్రత్యక్షంగా విచారణ జరపమని చెప్పి ఆదేశించినాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఏమైనా న్యాయం చేయగలిగేది ఉంటే 2-3 డేస్ లోపల లీగల్ అంశాలను పరిశీలించి విద్యుత్ శాఖ ద్వారా వారికి చేయగలిగేటువంటి సహాయం చేస్తాం. ఈ రోజు ఒక శాసనసభ్యునిగా కుటుంబానికి అర్జెంటుగా ఉన్నటువంటి నీడ్స్ని గమనించి ఒక 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు రెవెన్యూ యంత్రాంగం నుంచి ఒక 50 కిలోల ఉచిత రైస్ని వారికి ఇప్పిస్తా ఉన్నాం. అంతేకాకుండా పార్టీ పరంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మా నాయకులందరూ కలిసి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకుల్ని, ఒక 15 రోజులకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకుల్ని అన్నింటినీ కూడా దొమ్మాట భారతీయ జనతా పార్టీ నాయకులు సాయంత్రం లోపల ఆ కుటుంబానికి అందజేస్తారు. మిగతాది ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సహాయంతో పాటు ఆ కుటుంబానికి ఉండడానికి ఒక ఇల్లు వసతిని కల్పించడానికి సాధ్యమైనంత త్వరగా వచ్చి సంబంధిత రెవెన్యూ అధికారులు, హౌసింగ్ అధికారులతో మాట్లాడి వారికి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదృష్టం ఏంటంటే ఎట్లాంటి మానవ ఇంజురీస్ జరగలేదు. కుటుంబం మొత్తం ఆస్తి తగలబడింది, కానీ కుటుంబం, కుటుంబ సభ్యులు, భార్య, ఇద్దరు పిల్లలు అందరూ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. దానికి నేను భగవంతుని కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భగవంతుడే ఆ కుటుంబాన్ని కాపాడాడు. మనుషులుగా మనం అందరం ఆ కుటుంబానికి తను చేయి సాయం చేయాలని నా వంతుగా నేను చేస్తానని స్థానిక శాసనసభ్యునిగా తెలియజేస్తాను. మా భూములు మాకే ఉండాలంటూ, మా భూముల నుంచి కెనాల్ చేయొద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట ఉమ్మడి మండలం మీర్జాపల్లి షేర్పల్లి గ్రామానికి చెందిన రైతులు భూముల నుంచి కెనాల్ తీయడానికి మార్కింగ్ ఇచ్చేందుకు వచ్చిన అధికారులను ఆ రైతులు ఓడుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ భూముల నుంచి కాల్వ తెసినట్లయితే తమకు షావే చరణ్యమంటూ అధికారులను ఓడుకున్నారు రైతులు. దీంతో మార్కులు ఇచ్చేందుకు వచ్చిన నార్సింగ్ మండల సర్వేయర్ తో పాటు రెవెన్యూ అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. అనంతరం చిన్నశంకరంపేట మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణతో పాటు రైతులు మాట్లాడుతూ మీర్జాపల్లి గ్రామానికి చెందిన రైతులు అతి తక్కువ భూమి ఉన్న వాళ్ళని, భూమి నుంచి కాలువలు త్రవ్వితే తమకు జీవనాధారం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పేద రైతులకు ఇబ్బందులు కలగకుండా వారిని ఆదుకునే విధంగా చూడాలన్నారు. అధికారులు రైతులకు ఇబ్బందులు పెట్టే విధంగా కాల్వ త్రవ్వకాలు చేపట్టినట్లయితే ఆందోళనలు చేపడతామని, ఆమరణ నిరాహార దీక్షకు సిద్దమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, షేర్పల్లి ఎంపీటీసీ గోండాస్వామి, కాంగ్రెస్ పార్టీ నర్సింగ్ మండల అధ్యక్షులు గోవర్ధన్తో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. అదే సర్వే ప్రకారము అదే కాలువను సై చేసి మా చెరువులు నింపండి. మీర్జాపల్లి చెరువు నింటుంది, షేరిపల్లి చెరువు నింటుంది. మీరు శరంక భూములను చెడగొట్టి కాలువలు చేస్తే ప్రజలు నష్టమైపోతారు. మీరు ఏమాత్రం మీరు చిరాకత్వం చేసినా కానీ మేము ఆత్మహత్యలు చేసుకుని సచ్చేది ఖాయము. ఇది మా ప్రజలు మాత్రం మొత్తం మీద మేము ఇవరకే మేము బాధలు ఉన్నామంటే ఇంకా మాకు బాధలు అవుతున్నాయి. మేము ఆత్మహత్య చేసుకుంటాము. మీకు ఈ నుంచి కాలువ, కొత్త కాలువ బంద్ చేయండి, పాత కాలువ తీయండి, చెరువులు నింపండి. సన్నారకం వెయ్యి అని మేడం తోలిచ్చిండ్రు, సర్వే చేయించిండ్రు, సన్నారకం వేసినాము. సన్నారకం వేస్తే వీడికి నెల 15 రోజులు, 2 నెలలు, సుమారు 2 నెలలు అవుతుంది. ఆ 2 నెలలకొలే కుప్పలు పోసి పెట్టుకున్నాము. ఆ కుప్పలు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. బాగా ఆలోచన చేసుకొని ఆ వడ్లను కూడా కాంట పెట్టుకున్నాను కూడా లేరు. ఇప్పుడు దాన్ని కూడా మీరు ఏం పరిష్కారం చేస్తారు, ఏం చేస్తారు? మమ్మల్ని అందరినీ పాడు చేయకూడదు, మా ప్రజలు మాత్రం నష్టం చేయకూడదు. మీకు దండం పెట్టి చెప్తున్నా.
ఇదే మీకు మిర్జాపల్లి షేరిపల్లి చెరువు కింద భూముల కాల్వ తీస్తామని వచ్చినటువంటి అధికారులకు హెచ్చరికలు చేస్తున్నాం. మాకు భూములే లేవు, ఉన్న 10 గుంటలు 5 గుంటలు 2 గుంటలు ఉన్న భూములకి వెళ్ళి కాల్వ తీసుకుపోతామని వస్తున్నారు. అయ్యా కేసీఆర్ మీరు ఇక్కడ తీసేది పాత పద్ధతి, దొంగల ధర్మారం కాడ వాన పడితే దొంగల ధర్మారం అడవికెళ్ళి వస్తున్నాయి, వల్వాపూర్లో పడితే వల్వాపూర్ చెరువు నిడుతుంది, ఆడికెళ్ళి గుండియరకు వస్తాయి, గుండియరకి వెళ్ళి పించరుకు పోతాయి, పించరుకి వెళ్ళి పెంచరుకు పోతాయి. ఈ పాత కాలువ పద్ధతి ప్రకారం మీరు తీసుకురావాలి కానీ అట్లా కాకుండా మా ఏదో గుంట గురువు ఉన్న మా దాంట్లోకి వచ్చి మీరు కాల్వలు తీస్తామనేది మేము ఒప్పుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు ఏ అధికారం వచ్చినా కానీ మేము అడ్డుకొని తీరి ఇక్కడ మేము కాల్వలు తీయడానికి వస్తే మాత్రం విడిచిపెట్టకుండా ఏదానికైనా సిద్ధం ఉంటాం. దయచేసి చెప్తున్నాం, ఇంతవరకు మనం చేస్తాం. కటకాలు ఉన్నాయో ఆ కటకాలను తీసుకొచ్చినటువంటి చక్క ఇక్కడ రైతుల పొలాలు నష్టాలు కాకుండా అన్ని చెరువులు నిండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంజనీర్లు ఎక్కడో ఏసీ రూమ్లలో లేకుండా ఎక్కడో హైదరాబాద్ సర్వే చేసి అనవసరంగా రైతులను నష్టం చేసుకుంటా ఇంత పెద్ద మొత్తంలో రైతులు నష్టం చేసి ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంత పెట్టేవాల్సిన అవసరం లేదు. పాత పద్ధతితో తీసుకొస్తే మాత్రం ఖర్చు కూడా తగ్గుతుంది, రైతులకు అందరికి మేలు జరుగుతుంది, తర్వాత చెల్లు కూడా నిండుతాయి. కాబట్టి ఆ పద్ధతి తీసుకోవాలి. ఎక్కడో ఏసీ రూమ్ల కోసం సర్వే చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఒకవేళ అవగాహన లేకుంటే మీరు ఇంజనీర్లు ఇక్కడ రండి, మేము తీసుకుపోయి చూపిస్తాం. ఇక్కడ షేర్పల్లి మిర్జాపల్లి రెండు విలేజ్లో కూడా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. అందరు కూడా 10-15 గుంటల పొలాలు భూములు ఉన్నారు తప్ప ఎకరాల కొద్ది ఉన్నారు, ఇక్కడ ఎవ్వరు కూడా లేరు. వాళ్ళు ఉప్పుడు ఉపాసం ఉండి కూలీ ఐకిలు చేసుకుని రూపాయి సమయం చేసుకుని కొన్నటువంటి పొలాలు, ఆ పొలాలు వాళ్ళకి ఇట్లా వాళ్ళకి కెనాలు పోయినట్టుంటే వాళ్ళకి ఇప్పుడు సావుమరణం అయిపోతుంది తప్ప వాళ్ళకి బతికేసరికి కెనాలు వచ్చి కూడా ఉపయోగం లేకుండా పోతుంది. అదేవిధంగా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే మరి కేసీఆర్ గారు మన వర్షకాలం ముందు చెప్పడం జరిగింది. నేను చెప్తున్నా మీరు అందరు సన్నరకం మట్లు పెట్టుకొని నేను చెప్తున్నా కదా అంతా కొంటాం, మేము ఖచ్చితంగా కొంటామని చెప్పి హామీ ఇచ్చిండు. ఇవాళ మరి సన్నరకం మట్లు పెట్టినట్టుంటే దోమపోటు అగ్గి తెగులు మొత్తం లేని రోగాలు వచ్చి మొత్తం ఎకరాకు 25 క్వింటల్ వడ్లు వచ్చే పరిస్థితి పోయి ఇప్పుడు 5 క్వింటల్ కూడా రావడం లేదు ఎకరాకు. మరి ఆ నష్టం పోయి మొత్తం రైతులు ఇప్పుడు ఆ పురుగు మందులకు పెట్టుబడులకు చేసినటువంటి పెట్టుబడి కూడా మొత్తం ఆ వడ్ల అమ్ముతూ వచ్చే పరిస్థితి లేదు. ఆ వచ్చిన వడ్లు కూడా 5-10 క్వింటాలు తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ కళ్ళాల మీద పోసుకొని కూర్చుంటే అది కొనే నాదులు లేకుండా పోయిండు. కేసీఆర్ గారు చూడండి ఇప్పుడు అప్పుడేమో సన్నరకం పెట్టుకోండి నేను 100-150 రూపాయలు అధికంగా ఇస్తాను అదనంగా ఇస్తా అని చెప్పి చెప్పినటువంటి కేసీఆర్ రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రాసారోకలు చేస్తుంటే ఇలా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ల కింద పడ్డ ఒక మాట కూడా మాట్లాడతారు రైతుల గురించి. జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని డిఆర్డిఓ శ్రీనివాస్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని గ్రామాల్లో పనులు చేపట్టే విధంగా ప్రణాళిక తయారు చేయడం జరిగిందని, ఎంతమంది ఉపాధి పనులకు రావటం జరుగుతుందని, ఎంతమందికి జాబ్ కార్డులు ఉన్నాయని పరిశీలించారు. అవి ప్రతి గ్రామంలో కూడా ఉపాధి పనులు చేపట్టాలని ఆయన ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతిరోజు ఉపాధి హామీ పథకంలో 30,000 మంది కూలీలు పనులు చేసే విధంగా ప్రణాళికలు చేయడం జరిగిందని, గత సంవత్సరంలో మెదక్ జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉందని, కాబట్టి ఈసారి కూడా ప్రతి గ్రామంలో ఉపాధి హామీలు చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించే విధంగా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, ఐకేపీ ఏపీ వెంకటస్వామి, ఈజీఎస్ ఏపీఓ వెంకటసాయి గౌడ్, వివిధ గ్రామాల టీఏలు సత్యం, రాజేష్, శ్రీనివాస్, జ్యోతి, సీఓలు స్వప్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నేను శ్రీనివాస్, డిఆర్డిఓ మరియు డిపో ఇచ్చారు. జిల్లా కలెక్టర్ మెదక్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి వరి కానీ అదేవిధంగా పత్తి కానీ మొక్కజొన్న అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు గ్రామాలలో వ్యవసాయ కార్మికులు కానీ కూలీలు కానీ వారికి ఉపాధి హామీ పని కల్పించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మనం జిల్లా వ్యాప్తంగా కూడా ఉపాధి హామీ పనులు చేపట్టవలసిందే. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి అందులో భాగం మొదటిగా శంకర్పేట ఈ మండలానికి వచ్చి ఇక్కడ టీఏలు మరియు ఎంపీఓ గారు ఏపీఎం గారు సీసీతో ఇమీడియట్గా జరుగుతుంది. ఏ రకంగా గ్రామాల పరిస్థితి ఉంది, ఇప్పుడు ఉపాధి హామీలో జాబ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని బంధువులు కంప్లీట్ అయినాయి, ఇంకా ఎంతమంది పని కల్పించవచ్చు అనేది అందరి దగ్గర ఉంది. అన్ని గ్రామాల్లో కూడా షెల్ఫ్ అంటే ప్రణాళిక తయారు చేసి వర్క్ల జాబితా తయారు చేయడం జరిగింది. అక్టోబర్ నెలలో వాటికి సంబంధించినటువంటి మంజూరు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా అన్ని గ్రామాల్లో కూడా పనులు మొదలుపెట్టాలి. కనీసం మనం బంధించి 200 మంది ప్రతి గ్రామంలో వచ్చి పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి గత సంవత్సరం కూడా ఎంత బాగా పనిచేయడం జరిగింది, రాష్ట్రంలో మన జిల్లా 2వ స్థానం 3వ స్థానం ఉన్నాము. అదే పరంగా శంకరంపేట 6 మండలంలో కూడా చాలామంది ఎక్కువ సంఖ్య 8,000 మంది అక్కడ పనిచేయడం జరిగింది. కాబట్టి అదే టెంపో మెయింటైన్ చేసుకుంటూ ఈ సంవత్సరం కూడా ఎక్కువ సంఖ్యలో ఉపాధి హామీ పనులు ఈ మండలంలో చేపట్టవలసిందిగా కోరుతున్నాను. అదే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు
జిల్లా వ్యాప్తంగా 30,000 మంది ప్రతిదినం పనిచేయవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి ఈ మండలంలో కూడా యావరేజ్ 8,000 మంది లేబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది జనవరి ఫిబ్రవరిలో ఎక్కువ వచ్చినా ఇప్పుడు మాత్రం కొద్ది మందితోనైనా మనం మొదలుపెట్టి అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు పూర్తించే విధంగా కోరడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరినీ నా యొక్క కోరిక ఏమిటంటే అందరూ కూడా ఈ విషయం ప్రజలకు తెలియజేసి ఇప్పుడు ఇప్పుడు అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి ఉపాధి పనుల్లో అందరూ భాగస్వాములై వాళ్ళ ల్యాండ్ డెవలప్మెంట్ కానీ మా మట్టి రోడ్లు పోసుకోవడం కానీ ఫారెస్ట్ రోడ్ రిడ్జ్ వేసుకోవడం కానీ ఇతరత్ర అన్ని కానీ మనకు 200 రకాల పనులు ఉన్నాయి కాబట్టి అన్ని పనుల్లో కూడా చురుగ్గా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సింది జీహెచ్ఎంసీ ఎలక్షన్లకు టీచర్లను దూరం పెట్టింది ప్రభుత్వం. సర్కార్పై టీచర్లు వ్యతిరేకంగా ఉన్నారన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ టీచర్లు లేకుండా ఎన్నికలు జరగలేదు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని టీచర్ యూనియన్లు స్వాగతిస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోరుతున్నాయి. చరిత్రలో తొలిసారి టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది ప్రభుత్వం. దుబ్బాకలో టీచర్ల ఎఫెక్టుతోనే ఓడామనే భావనలో టీఆర్ఎస్ ఉందని, అందుకే వారిని ఎన్నికలకు దూరం పెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే 15 జిల్లాలకు చెందిన టీచర్లు కావాలన్న అధికారులు వెంటనే వెనక్కి తగ్గారు. కేవలం నాన్ టీచింగ్ స్టాఫ్ను మాత్రమే పంపాలని కోరారు. ఉమ్మడి ఏపీ చరిత్రలోనూ టీచర్లు లేకుండా ఏ ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు మొదటిసారిగా తాము లేకుండా ఎలక్షన్ జరుగుతున్నాయని టీచర్లు చెబుతున్నారు. ప్రతి ఎన్నికల నిర్వహణలోనూ టీచర్లదే కీలక పాత్ర. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు మినహా అన్ని ఎన్నికల విధుల నిర్వహణలో వారే ఎక్కువగా ఉంటారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లతో పాటు సహకార ఎన్నికలు, నీటిపారుదల, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లదే మెయిన్ రోల్. కానీ ఫస్ట్ టైం టీచర్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఎన్నికల్లోనూ టీచర్లకు ఎలక్షన్ డ్యూటీలు వేసే ప్రభుత్వం ఆరోగ్య సమస్యలున్నా ఒక్కోసారి మినహాయింపిచ్చేది కాదు. ప్రస్తుతం స్కూల్స్ ఓపెన్ కాకపోవడంతో టీచర్లకు పెద్దగా పనిలేదు. డిజిటల్ క్లాసుల పర్యవేక్షణ కోసం కేవలం వారంలో 3 రోజులు మాత్రమే బడులకు వెళ్లి వస్తున్నారు. ఈ సమయంలో టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ ఎన్నికలకు రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 47,000 మంది వరకు తీసుకుంటామని ఎలక్షన్ ఆఫీసర్స్ ప్రకటించారు. వీరిలో సగానికి పైగా టీచర్లు డ్యూటీలో ఉండాల్సింది. ఇందులో భాగంగా 15 జిల్లాలకు చెందిన టీచర్లను పంపాలని ఎన్నికల అధికారులు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు సూచించారు. దీంతో ఏ జిల్లాల నుంచి ఎంతమందిని పంపించాలనే వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉండగానే కేవలం నాన్ టీచింగ్ స్టాఫ్ను మాత్రమే ఎన్నికల విధుల్లోకి పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2-3 రోజుల్లోనే నిర్ణయం మారడంతో అధికారుల్లోనూ అయోమయం నెలకొంది. దీంతో అన్ని విద్యాశాఖ హెడ్ ఆఫీసుల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను ఎన్నికల అధికారులకు పంపారు. 2018 మే 16న ప్రగతి భవన్లో నిర్వహించిన మీటింగ్లో టీచర్లకు, ఎంప్లాయీస్కు సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. కానీ వాటిలో ఒక్కటి అమలు చేయలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2018 జూన్ 2న ఐఆర్ ప్రకటిస్తానని తెలిపారు. కానీ ఇప్పటికీ ప్రకటన చేయలేదు. అంతర్జిల్లా బదిలీలు, ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, 61 ఏండ్లకు రిటైర్మెంట్ వయసు పెంపు, ఇలా అనేక హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. దీంతో టీచర్లు సర్కార్పై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పాటు దుబ్బాక ఉప ఎన్నికల్లో టీచర్లు ఇంటర్నల్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలు వచ్చాయి. ఒకవేళ టీచర్లను జీహెచ్ఎంసీ ఎన్నికల డ్యూటీలకు తీసుకుంటే వారంతా సర్కారుకు వ్యతిరేకంగా మౌత్ క్యాంపెయిన్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే టీచర్లను ఎన్నికల డ్యూటీలోకి తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు టీచర్స్ యూనియన్లు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. భవిష్యత్తులోనూ తమను ఎన్నికల డ్యూటీలకు దూరంగా పెట్టాలని, కేవలం టీచింగ్ పనులకే కేటాయించాలని కోరుతున్నారు. హిమాయత్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థికి నిరసన సేగ తగిలింది. ఫరీదా బస్తీలో ప్రచారానికి వచ్చిన హేమలత యాదవ్ని అడ్డుకున్నారు స్థానికులు. భారీ వర్షాలతో బస్తీ నీట మునిగినా వరద సాయం అందలేదని నిలదీశారు. అభ్యర్థి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. తమ బస్తీలో ప్రచారం చేయొద్దంటూ వెళ్లగొట్టారు. దురుసుగా మాట్లాడిన ఓ టీఆర్ఎస్ నేతపై మహిళలు చేయి చేసుకున్నారు. ఈ సంఘటన తర్వాత స్థానికులకు బీజేపీ నేతలు మద్దతు పలికారు. దాంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. వీడియో
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నీతి రాజమౌళి గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే కావటం మరియు ముఖ్యమంత్రి కావటం గజ్వేల్ పట్టణ ప్రజలు చేసుకున్న పుణ్యమని, ఈ అన్ని రంగాల్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ముందంజలో ఉందని, డెవలప్మెంట్ లో అన్ని విధాల విద్య, వైద్యం, ఆరోగ్యం మరియు నూతన కట్టడాలు, ఐఓసీ భవనం సర్వాంగ సుందరంగా నిర్మించడం జరుగుతుందని, దానిలో భాగంగానే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి నూతన మున్సిపల్ భవనానికి గతంలో హారిస్ రావు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఆ భవనం 90% వరకు పూర్తయిందని, బహుశా డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, 10% పని మిగిలి ఉందని, అది బయట కొనసాగుతున్నాయని తెలిపారు. కాంట్రాక్టర్లు తొందరగా పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం రాష్ట్రంలోని ఒక రోల్ మోడల్ గా ఉండాలనే ఉద్దేశంతో భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ భవనం అందరికీ అందుబాటులో ఉండే విధంగా నగరం నడిబొడ్డున నిర్మించడం జరిగిందని, ఇదంతా జిల్లా మంత్రివర్యలో హరీష్ రావు కృషి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి, ఆలోచన విధానాన్ని తీసుకుని ఈ భవన నిర్మాణాన్ని నిర్మించడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ నీతి రాజమౌళి గుప్తా వివరించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు నమస్కారములు. గజ్వేల్ పట్టణము గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చినాక ప్రగతి పథంలో ముందంజలో ఉన్నదన్నది మీ అందరికీ తెలుసు. పట్టణము గణనీయంగా అభివృద్ధి చెందుతూ అన్ని అంగులతో ఇటు విద్యారంగంలో కానీ అటు వైద్య రంగంలోనే కానీ ప్రజలకు అవసరమగు మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఎందుకంటే మన గజ్వేల్ పట్టణము, గజ్వేల్ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంను గుర్తింపు పొందినటువంటి గజ్వేల్ పట్టణము చరిత్రకు ఎక్కింది. ఎందుకంటే దీనికి కారణం ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన శాసనసభ్యునిగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత గజ్వేల్ యొక్క రూపురేఖలే మారి ఈరోజు అఖండ భారతావనిలో గజ్వేల్ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ అభివృద్ధి పదంలో ముఖ్యంగా మన గజ్వేల్ పట్టణాన్ని పాలించే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలిక, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఒక చక్కని భవనము ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఒక దాదాపుగా 7.5 కోట్లు పెట్టి ఈరోజు నగరంలో నడిబొడ్డున ఏదైతే పాత తహసీల్ ఆఫీస్ ఉండేనో దాని అడుగులో మనం దాదాపు 1 ఎకరం కంటే ఎక్కువన్నటువంటి స్థలంలో అన్ని అంగులతో ఈరోజు సర్వాంగ సుందరంగా ఆ భవన నిర్మాణం రూపుదిద్దుకుంది. ఇంకా కొద్ది రోజులనే బహుశా జనవరి డిసెంబర్ ఎండింగ్ లేదంటే జనవరి 1st వీక్ లో ఒకవేళ వీలైతే మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహస్రాలతో వారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం కావడానికి మేము సిద్దమవుతున్నాము. ఒకవేళ సారు మనకు అవకాశం ఇస్తే వారి చేతుల మీదనే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా రామయ్యంపేటలో 3 సంవత్సరాలుగా ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించిన మహీందర్ బదిలీపై వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో రామయ్యంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో రామయ్యంపేట ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఐ నాగార్జునగూడ హాజరయ్యారు. బదిలీపై వెళ్లిన ఎస్ఐ మహీందర్ ను రామయ్యంపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులతో పాటు సీఐ నాగార్జునగౌడ్, నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, చేగుంట ఎస్ఐ సుభాష్ గౌడ్, శ్రీశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్, రామయ్యంపేట ఎస్ఐ రాజేష్ తమ సిబ్బందితో పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ వృత్తిరీత్యా బదిలీలు సహజమని, రామయ్యంపేటలో 3 సంవత్సరాలుగా విధులు నిర్వహించిన ఎస్ఐ మహేందర్ అందరితో కలిసిమెలిసి ఉండేవాడని, మహేందర్ బదిలీపై వెళ్లడం ఒక రకంగా బాధగా ఉన్నా వృత్తిరీత్యా బదిలీలు పదవీ విరమణ తప్పదని వారు అన్నారు. ఎస్ఐ మహేందర్ రామయ్యంపేటలో విధులు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని, అదేవిధంగా బదిలీపై ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్లినా ముందు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లి మంచి పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని పోలీసులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రెస్ అండ్ రామచెట్ ప్రజలు కూడా అంత కోఆపరేటివ్ ఉండాలనే ఉద్దేశంతో అంటే నేను కూడా పర్టికులర్ రామపేట రావాలన్న సంభవం నాకు తెలియదు. ఇంకా మేజర్ ఏంటంటే సీఏ సార్ సార్ గురించి అందరూ చెప్తున్నారు.
ప్రిన్సిపాల్ దగ్గర వర్క్ అంటే వర్క్ చేయడం ఒక ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం. ఎందుకంటే సార్ అది ఫ్రెండ్లీ అంటే ఒక ఫ్రెండ్ ఎట్లా ట్రీట్ చేస్తాడో అట్లా ట్రీట్ చేస్తాడు. సుపీరియర్ ఆఫీసర్ లేకపోతే ఏదో భయపెట్టించి ఉద్యోగం చేయాలనే రకం కాదు. అంటే నేను రాంపేట రావడానికి కారణం ఇక్కడ ఉన్న అంటే వెదర్ కావచ్చు ప్లస్ ఈ ఆఫీసర్స్ కావచ్చు. మా డిఎస్పీ గారు కూడా సార్ చెప్పిన సార్ కూడా చాలా మంచిగా గైడ్ చేస్తాడు. మంచి మూడు సంవత్సరాలు ఇక్కడ ఎస్ఐగా పనిచేయడం జరిగింది. నేను ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలోనే మహేందర్ ఎస్ఐ టూగా రావడం జరిగింది. నా తర్వాత నేను తూప్రాన్ వెళ్తూ ఎస్ఐ ఇక మహేందర్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రామాయణపేట్ ఇంతకు మన సుభాష్ చెప్పినట్లుగా ఎప్పుడు చూసినా జిల్లాలో క్రైమ్ విషయంలో చూసుకుంటే రామాయణపేట దొంగతనాలకు సంబంధించిన విషయంలో ఎప్పుడు ముందుండేది. దొంగతనాలు ఎక్కువగా అయ్యే ప్రాంతంగా రామాయణపేటకు ఒక గుర్తింపు అనేది పోలీస్ పరంగా ఎక్కువగా గుర్తింపు ఉండేది. ఎందుకంటే రామాయణపేట అనేది నియర్ బై కామారెడ్డి, నియర్ బై సిద్దిపేట, నియర్ బై మెదక్, తర్వాత హైవే మీద ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రాపర్టీ అఫెన్సెస్ అనేది రామాయణపేటలో జరిగింది. దీని విషయంలో నేను కొంతవరకు అంటే నేను సఫలీకృతం అయినా అని నేను అనుకుంటున్నా. అది అయ్యింది కానీ ప్రజలు ఎట్లా గుర్తిస్తారో వాళ్ళకి తెలుసు. నా తర్వాత వచ్చినటువంటి మహేందర్ కూడా దొంగతనాల విషయంలో యాక్టివ్ గా ఉంటూ ఒక టీమ్ ఫామ్ చేసుకుంటూ అయిన దొంగతనాలను కూడా డిటెక్ట్ చేయడంలో కూడా సఫలీకృతులు అయిందని చెప్పేసి నేనైతే గుర్తించిన. అదేవిధంగా ఆయన ఉద్యోగంలో చేరిన తర్వాత అందరూ చెప్పినట్లుగానే మృదు స్వభావే, సౌమ్యుడే, తర్వాత ఉద్యోగరీత్యా ఏదో ఏ విధంగా ఉద్యోగం చేయాలో తెలిసిన వ్యక్తి. మా తర్వాత బ్యాచ్ 2012 బ్యాచ్. ఇప్పుడు సర్కిల్ హెడ్ క్వార్టర్ చేయడం అనేది ఉద్యోగం చేయడం అనేది సర్కిల్లో ఉన్న డిఫరెంట్ పోలీస్ స్టేషన్లకు సర్కిల్ హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్కు కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. బర్డెన్ అనేది కొద్దిగా ఉంటుంది. ఏదైనా బందోబస్తులు వచ్చినా ఏది చేసినా సర్కిల్ హెడ్ క్వార్టర్ ఎస్ఐని వదిలిపెట్టి మిగతా వాళ్ళందరినీ బందోబస్తు పంపిస్తారు. 2017 లో ఇక్కడ ఎస్ఐ 2 గా రిపోర్ట్ చేశాను. ఒక 3 మంత్స్ నేను ఎస్ఐ 2 గా ఇక్కడ అంటే డ్యూటీస్ చేశాను. అప్పుడు మన సిఐ సార్ ఎస్ఐ 1 గా ఎస్హెచ్ఓగా అప్పుడుండే నాకేంటంటే ఇది ఒక అంటే సిటీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత జిల్లా వాతావరణం అనేది ఒక అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉండాలన్న దానికి సిఐ సార్ ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 20 నేను 2018 లో ఎస్హెచ్ఓగా బాధ్యత తీసుకున్నాను. అయితే ఇప్పుడు నేను సిటీలో పనిచేసిన దానికి ఇక్కడికి జిల్లాకి చాలా తేడా ఉన్నది. అక్కడ ఏంటంటే బిజీ లైఫ్ సిటీలో మనం ఏ విధంగా అయితే బిజీ పబ్లిక్ ఏ విధంగా కనబడతారో అదే విధంగా కూడా బిజీ ఉంటది. అక్కడ ఒక సెక్టార్ బాధ్యతను చూసి ఇక్కడ ఎస్హెచ్ఓగా బాధ్యతలు అనేది కొద్దిగా ఖర్చు చేస్తామంటే చాలా మందికి ఏంటంటే జిల్లా వాతావరణంలో ఉద్యోగం కోసం చేస్తే అది ఆటోమేటిక్ అట్మాస్ఫియర్ మనకు అర్థమైపోతుంది. సిటీ నుంచి వచ్చి ఇక్కడ జిల్లాకు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ ఉంటాయి. ఇక్కడ పబ్లిక్ కానీ పొలిటీషియన్స్ కానీ ప్రెస్ కానీ సిబ్బంది కానీ వీళ్ళందరినీ పబ్లిక్ కూడా మేనేజ్